సినిమా ఆయన మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న రెండో చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమాకి సంబంధించిన ప్రచారాల హడావిడి ఈ మధ్య మొదలైంది. ఈ సినిమాని ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ సినిమా ప్రమోషన్స్ ని గొప్పగా మొదలు పెట్టారు. 30 రోజుల షెడ్యూల్ వేసుకుని రోజుకో రకంగా సర్ప్రైజ్ చేస్తూ ఈ సినిమాని డిఫరెంట్ గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి ప్రమోషన్ ప్లాన్ ని నిర్మాణ సంస్థ సిద్ధం చేసిందని అర్థం అవుతుంది. అనుకున్న ప్రకారమే ప్రమోషన్ బాగా జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి బయటకు వస్తున్న ఒక్కొక్క అంశం సినిమా మీద ఆసక్తిని ఒక్కో రకంగా పెంచుకుంటూ పోతుంది. ఇక్కడ వరకు అంతా బానే ఉంది, కానీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కొంతమంది మనసులోనే పెట్టుకుంటున్న, కొంతమంది బయటకే చెప్పిస్తున్న అభిప్రాయం ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అదేమంటే, ఈ సినిమాకి సంబంధించి చాలా అంశాలు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారిది సినిమాని పోల్చుకునేట్టు కనిపిస్తున్నాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ఫస్ట్ లుక్ టీజర్ లో అల్లు అర్జున్ ఫారెన్ వీధుల్లో నడుచుకుంటూ వస్తున్న తీరు చూస్తుంటే అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ నడుచుకొచ్చినట్టుగానే కనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అక్కడతో ఆగట్లేదు, ఈ సినిమా కూడా ఆ సినిమాకి మళ్ళీనే కుటుంబ కథా చిత్రం అంటున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకి సంబంధించి అందుబాటులో ఉన్న విషయాలన్నింటిని పరిశీలించుకుని చూసుకుంటే ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ విడిపోయిన కుటుంబాలను కలుపుతున్నాడేమో అన్న అనుమానాలను చాలా మంది వ్యక్తపరుస్తా ఉన్నారు. కానీ ఇలాంటి అనుమానాలని పటాపంచలు చేయడంలో దిట్ట త్రివిక్రమ్ శ్రీనివాస్. మూల కథా వస్తువు ఏదైతే ఉందో అది కొంచెం దగ్గరగా ఉండొచ్చు, కానీ ఆయన చేసే ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అన్న విషయంలో మనం ఎటువంటి సందేహం పడక్కర్లేదు. స్క్రీన్ ప్లే విషయంగా ఆయన ఆడే గేమ్ వేరేగా ఉంటుంది. తప్పకుండా సరికొత్త అనుభూతిని తెలుగు ప్రేక్షకులకి కలిగిస్తారు. దానికి తోడు ఆయన మాటలు ఉండనే ఉన్నాయి, మ్యాజిక్ చేసి అవతల పారేస్తాయి. ఇవి కాకుండా ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకి సంబంధించి రెండు అంశాలు అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని కలిగిస్తున్నాయి. అదేమిటి అంటే, ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా ఆయన విలువలే ఆస్తి అని పెట్టారు. మామూలు విషయాలనే చాలా విలువైనవిగా చేసి సినిమాల్లో చూపిస్తారు ఆయన. ఇక విలువల్నే ఆస్తిగా చేసి చూపించాలనుకుంటున్నారు. ఇంకెంత గొప్పగా ఈ సినిమాలో ఆయన తన పెన్నుకు పదును పెట్టారో చూడాలి అని అందరూ ఉబలాటపడుతున్నారు. అలాగే ఈ సినిమాలో నిత్యా మీనన్ క్యారెక్టర్ గురించి అందరూ బోల్డ్ అంతా హోప్ పెట్టుకున్నారు. ఆ పాత్ర డిఫరెంట్ గా ఉండబోతుంది, ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతుంది అని వినపడతా ఉంది. త్రివిక్రమ్ ఎలా ఆ పాత్రని ప్రేక్షకుల మీద ప్రయోగించబోతున్నారో చూడాలి అని కూడా అందరూ ఉబలాటపడుతున్నారు. చూద్దాం మరి ఈ సినిమాతో ఎటువంటి కిక్ త్రివిక్రమ్ తెలుగు ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారో. ఇది బుల్టన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బిన్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.